హలో అండి, నా పేరు డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి. నేను జనరల్ అండ్ లేజర్ సర్జన్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కూకట్పల్లి. చాలామంది మగవాళ్ళల్లో డయాబెటీస్ రావడం వల్ల, ఎక్కువ మందికి ఈ డయాబెటీస్ రావడం వల్ల అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో చిక్కిపోవడం కావచ్చు, లేకపోతే తెల్లగా జిగుర్లక కారణం కావచ్చు, లేకపోతే విపరీతమైన దురద పెట్టడము, నొప్పులు, మంట, అంతేకాకుండా ఇంటర్కోర్స్ అంటే కలిసినప్పుడు చర్మం వెనక్కి రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అనేవి చాలా కామన్గా చూస్తూ ఉంటాము. ఇట్లా ఈ రకంగా ఎవరైతే డయాబెటీస్లో నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనము బెలనైటిస్ అంటూ ఉంటామన్నమాట. ఈ బెలనైటిస్ ఒక అంగం ముందరున్న చర్మానికే కాకుండా అంగం మీద కూడా అడేషన్స్ ఫామ్ చేస్తుంది, అంటే అతుకులు అతుకులు ఫామ్ చేస్తూ ఉంటుంది. అంగం కూడా చర్మము ఏదైతే ఉందో చర్మం ద్వారా ఇన్ఫెక్షన్ మెల్లగా అంగం మీద దురదలు పెట్టడము, చిన్న చిన్న గుల్లలు రావడము, అల్సర్స్ లాగా ఫామ్ కావడము, ఇట్లాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం. దీన్ని బెలనోపాస్థైటిస్ అంటుంటాం అన్నట్టు. అంటే ఈ రకంగా బెలనైటిస్ కావచ్చు, బెలనోపాస్థైటిస్ కావచ్చు, ఇవి ఫ్రీక్వెంట్గా మనము ఓన్లీ డయాబెటీస్లో ఎక్కువ పర్సంటేజ్ చూస్తూ ఉంటాము. సో వీటన్నిటికీ ఏంటి అంటే ఇది ఒక ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అన్నట్టు. ఇది ఒక ఇన్ఫెక్షన్ కాదు, ఇన్ఫ్లమేటరీ డిజీజ్. ఈ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ ఎందులో ఎవరిలో వస్తుందంటే మెయిన్గా డయాబెటీస్లో వస్తుంది. సో ఈ రకంగా డయాబెటీస్ ఉన్న పేషెంట్లకి ఎవరికైతే కనుక ఈ చర్మం చిట్లిపోవడము, లోపల నుంచి చీము లాంటిది, లేకుంటే తెల్లటి జిగుట లాంటిది కారడం కావచ్చు, లేకపోతే దురదలు ఉండడం కావచ్చు, లేకుంటే ఫౌల్ స్మెల్, ఒక రకమైన స్మెల్ రావడము, ఆ ముందరున్న చర్మం చూసుకుంటే ఎలాస్టిసిటీ పోయి ఎర్రగా అయిపోవడము, మొద్దు బారిపోయినట్టుగా ఉండడము, ముట్టుకుంటే మంట నొప్పి ఉండడం, ఇట్లాంటివన్నీ మనము చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. అయితే వీటికి మనము చిన్న చిన్న యాంటీబయాటిక్ అప్లై చేయడము, కొన్ని యాంటీబయాటిక్స్ వాడి, పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కొంచెం తగ్గుముఖం పడుతూ ఉంటుంది. మళ్ళీ తగ్గిన తర్వాత మళ్ళీ వారం 10 రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అంటే ఇది ఒక రికరెంట్, అంటే వస్తుంటుంది పోతుంది, వస్తుంది పోతూ ఉంటుంది అన్నట్టు. సో ఈ బెలనైటిస్ కావచ్చు, బెలనోపాస్థైటిస్ కావచ్చు, వీటికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే సుంతి ఆపరేషన్. దీన్నే మనము సర్కమ్సిషన్ సర్జరీ అంటుంటాం అన్నట్టు. సో ఈ సుంతి కానీ సర్కమ్సిషన్ సర్జరీస్ ఏవైనా కానీ ఒకప్పుడు ఓపెన్ మెథడ్ ఉండేది, బట్ మొట్టమొదటిగా మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం కేఎస్ఆర్ సర్కమ్సిషన్ సర్జరీ అనేది స్టేప్లర్తో చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కమ్సిషన్లో మనకు చాలా రకాలు ఉంటాయి. అందులో నార్మల్ రకం ఒకటి, గోల్డ్ అని చెప్పేసి రెండు రకాలు ఇప్పుడు మనకు అవైలబుల్గా ఉంటున్నాయి అన్నట్టు. అయితే ఈ సుంతి ఆపరేషన్ ఏదైతే ఉందో ఈ కేఎస్ఆర్ స్టేప్లర్స్తో చేయడం వలన పేషెంట్కి ఎటువంటి నొప్పి కానీ, బాధ కానీ, కోత కానీ ఇవన్నీ ఏవి లేకుండా మనము ఈ సర్జరీని చాలా సునాయాసంగా వితిన్ 2 to 3 మినిట్స్లో సర్జరీ ముగించడం జరుగుతుంది. అండ్ పేషెంట్ను కూడా 30 to 1 hourలో పంపడం జరుగుతుంది. ఈ ఆపరేషన్ చేయించుకోవడం వల్ల, ఈ సుంతి ఆపరేషన్ చేయించుకోవడం అనేది ఎప్పుడైతే హాస్పిటల్కి వచ్చిన తర్వాత మనం పేషెంట్ కండిషన్ని బట్టి దానిలో సైజుని, అప్రోప్రియేట్ సైజ్ ఏది పడుతుంది అనేది చూసుకుంటామన్నట్టు. చూసిన తర్వాత కొన్ని ఇన్వెస్టిగేషన్ చేయించేసి వితిన్ 30 minutes లో మనము మళ్ళీ యథావిధిగా బ్యాండేజ్ కట్టి, ప్యాంటు అండ్ వాళ్ళు ఏ విధంగా అయితే వచ్చారో ప్యాంట్ అండ్ ఇన్నర్ వేర్ వేసుకొని మనము మళ్ళీ పంపిస్తూ ఉంటాం. అంటే ఈ ఆపరేషన్ ఒకప్పుడు దీన్ని పెద్ద ఆపరేషన్గా చూసిన దాన్ని మనం ఎంతో స్టేప్లర్ ద్వారా, ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ ద్వారా 30 minutes సర్జరీగా మార్చడం జరిగింది. అంతేకాకుండా ఒకప్పుడు ఈ ఓపెన్ సర్జరీ ఏదైతే చేస్తారో, ఓపెన్ కావచ్చు, లేజర్ కానీ, ఇవన్నిట్లో పేషెంట్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 to 15 days బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది, పనికి పోలేరు, ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది, డైలీ డ్రెస్సింగ్ చేసుకోవాల్సి వస్తుంది, డైలీ డిశ్చార్జ్ వస్తూ ఉంటుండే. బట్ ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ ఏదైతే ఉందో, మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉందో, ఇందులో ఎటువంటి ఇంట్లో ఉండాల్సిన అవసరం కావచ్చు, లేకపోతే డ్రెస్సింగ్ కావచ్చు, పెయిన్ కానీ ఏవి లేకుండా పేషెంట్ 30 minutes లో ఇంటికి వెళ్ళిపోయి డైరెక్ట్గా డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు కూడా. సో ఈ పద్ధతిని ఇంత సులువుగా చేయడం అనేది జరుగుతుంది. ఈ బెలనైటిస్ కావచ్చు, బెలనోపాస్థైటిస్ కావచ్చు, ఇవి ఏవైనా సరే దీనికి పర్మనెంట్ క్యూర్ అనుకుంటే కనుక, నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ ఎవరిలో ఉంటే కనుక దీనికి ఎటువంటి మందులు కానీ, లేకుంటే క్రీమ్స్ వలన టైం వేస్ట్ కావచ్చు, లేకపోతే డబ్బులు వేస్ట్ కావచ్చు, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే మనకు కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కమ్సిషన్ చేయించుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది. సో ఈ రకంగా ఈ సుంతి ఆపరేషన్ చేయించుకుని కేఎస్ఆర్ స్టేప్లర్తో చేయించుకున్న తర్వాత మనం ఒక పట్టి కట్టేసి పంపిస్తాం, ఒక బ్యాండేజ్ అంటుంటాం, ప్రెషర్ బ్యాండేజ్ అంటుంటాం. ఈ ప్రెషర్ బ్యాండేజ్ని ఇంటికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఒక 24 hours తర్వాత ప్రెషర్ బ్యాండేజ్ తీసేసి ఎప్పటిలాగా యథావిధిగా సబ్బుతో స్నానం చేయొచ్చు అన్నట్టు. ఎటువంటి క్రీములు కానీ, ఎటువంటి డ్రెస్సింగ్స్ కానీ అవసరం లేదు. ఈ డ్రెస్సింగ్స్, ఈ పట్టి ఏదైతే ఉందో ఇందులో ఉన్న వాడిన సిలికాన్ రింగ్ కావచ్చు, పిన్స్ కావచ్చు, ఇవన్నీ స్టెయిన్లెస్ స్టీల్ సంబంధించినవి. ఈ సిలికాన్ రింగ్ కానీ ఏవైనా కానీ 10 to 12 రోజులు పేషెంట్ కండిషన్ బట్టి అవి పడిపోతూ ఉంటాయి. ఆటోమేటిక్గా మనము వాష్ చేసుకున్నప్పుడు అవి పడిపోతూ ఉంటాయి. వన్స్ అవి పడిపోయినాయి అంటే ఎటువంటి పిన్స్ కానీ, ఎటువంటి కోత కానీ ఏమీ ఉండదు బాడీలో. సో ఈ 10 to 12 రోజుల్లో మనకు కంప్లీట్ రికవరీ అయిపోతూ ఉంటాం. బట్ ఈ 10-12 రోజులు రికవరీ అంటే ఏదో ఇంట్లో ఉండి బెడ్ రెస్ట్ తీసుకోవాలని కాదు, పథ్యం ఉండాలని కాదు,
అనమాట. యథావిధిగా డ్యూటీకి వెళ్ళిపోయి యథావిధిగా తన పనులు తను చేసుకోవచ్చు అన్నట్టు. సో ఈ రకమైన సిమ్టమ్స్ ఎవరిలో ఉంటే కనుక దాన్ని మనం బెలనైటిస్గా చూడాలి. అండ్ ఈ బెలనైటిస్ వచ్చిన వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అనుకుంటే కనుక మనం ఈ కేఎస్ఆర్ స్టేప్లర్స్ ఉంది ఆపరేషన్ చేయించుకుంటే కనుక పర్మనెంట్ రిజల్ట్స్ ఉంటుందండి. థ్యాంక్ యూ.